Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Taja Vyuham Mood Rajadhan Laku Kota Muhurtam Yepilo Marosari Mood Rajadhan Lapaya Kadalika Modalindi YCP Adhikaran Laku Chena Trivata Rastrolo Mood Rajadhan La Pratipadana Terapai Kochindi Prabutu Niranayani Amaravathi Raitulu Vetrek in Cheru Nyayasthanam Asra in Cheru Sudhirganga Nyayaporatam Sagindi ఈ వ్యవహారం కోర్టులో ఉన్న సమయంలోనే ప్రభుత్వం అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. అదే సమయంలో తిరిగి సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును సభలో ప్రవేశపెడతామని సీఎం జగన్ చెప్పారు. ఈ అంశంపైన తీర్పు ఇచ్చిన హైకోర్టు 6 నెలల్లోగా అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించింది. దీనిపైన అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం 60 నెలల సమయం కోరింది. హైకోర్టు తీర్పుకు 6 నెలల సమయం ముగిసింది. తాజాగా హైకోర్టులో రైతుల పిటిషన్ పైన చర్చ సమయంలో ప్రభుత్వం హైకోర్టు తీర్పుపైన రివ్యూ లేదా సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలా అనే అంశంపైన ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఎన్నికలలోపే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టొచ్చని చెప్పారు. ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశంలో దీనిపైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించిన తరువాత ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తారని చెబుతున్నారు. అయితే హైకోర్టు తీర్పుపైన తొలుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైకోర్టులో తీర్పును రివ్యూ చేస్తూ కోరడం, సుప్రీంలో ఎస్ఎల్పి దాఖలు చేయడమో ముందుగా చేయాల్సి ఉంది. ప్రభుత్వ అభ్యర్థనపైన కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఈ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లుపైన నిర్ణయం సందేహంగానే కనిపిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలపైన ప్రభుత్వంలోని ముఖ్యులు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ప్రతిపక్షాలు అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రాజకీయంగా వైసీపీ పైచేయి సాధించే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశం, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా మూడు రాజధానుల వ్యవహారంపైన ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని చెబుతుండడంతో ఎటువంటి నిర్ణయం ఉంటుందా అనే ఆసక్తి నెలకొని ఉంది.